ఇంజనీరింగ్ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నో క్రియేట్ లైఫ్ ప్రాజెక్ట్ 2014 జాతీయ స్థాయి టెక్నికల్ ఎంపోజియంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన నమూనాలు ప్రదర్శించారు. వారు తయారు చేసిన అద్భుతాలు రిమోట్ హెలికాప్టర్, క్రేన్, రిమోట్ మీటర్ రీడింగ్ వంటి నమూనాలు ఆహుతుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయి. హలో మనీ సరైన వేదిక ఈ ఫెస్ట్కి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు అదేవిధంగా ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరు పాల్గొనడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ విద్యార్థులు తమ యొక్క తెలివితేటలు ఉపయోగించి మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి కానీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి కానీ అదేవిధంగా భూమి లోపల నుంచి ఇప్పుడు బోర్వెల్ తీస్తే వాటర్ నీళ్ళు ఎలా పైకి వస్తుంది, దాంట్లో ఉన్న ఇప్పుడు మనకి ఎన్ని రకాల సాయిల్ వస్తుంది, ప్రతి ఒక్కటి విద్యార్థులు సరైన పద్ధతిలో చూపించడం జరిగింది. ఇది విద్యార్థులు తమ యొక్క ప్రతిభ చూపించడానికి వాళ్ళ యొక్క తెలివితేటలు ఏశ్రవ నగర్లో సినీ నటి చార్మి సందడి చేసింది. అనుస్ 24వ నూతన సెల్లును చార్మి ప్రారంభించింది. నగరంలో అనుస్ది 6వ సెల్యూన్ ఇది. కాగా దేశంలోని పలు నగరాల్లో ఇప్పటి వరకు 24 శాఖలున్నాయి. సెలూన్, క్లినికల్ సేవల విభాగంలో హెయిర్ కేర్, వెయిట్ మేనేజ్మెంట్తో పాటు అడ్వాన్స్ ట్రీట్మెంట్ సేవలను అనుస్ అందిస్తోందని చార్మి కొనియాడారు. వన్ సెకండ్ రైట్ థ్యాంక్ యూ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ఎప్పుడు చూసినా ఎస్పెషలీ ఉమెన్ వ్యాక్సింగ్ అండ్ ఆల్ దాట్ దే రియలీ బ్యాంగ్ దేర్ హెడ్ ఫర్ ఇట్ బట్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ఇస్ అ వెరీ నైస్ టెక్నిక్ అండ్ దే హ్యావ్ వెరీ హై ఇన్ ఎక్విప్మెంట్స్ హియర్ which will have no side effects, skin care and treatments for hair, like for to cure dandruff, for hair loss and hair thickening and బేసిక్గా మీరు అందంగా తయారు అవ్వాలంటే అనూస్కి రావాలి. నేను ఇక్కడ అనూస్ కోసం వచ్చాను, సో అనూస్ గురించే మాట్లాడతాను. సినిమా గురించి మెనీ మోర్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ దే జస్ట్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్మాణ్ 2014 జాతీయ స్థాయి టెక్నికల్ సెంపోజియంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన నమూనాలు ప్రదర్శించారు. వారు తయారు చేసిన అద్భుతాలు మెట్రో రైల్, ఎయిర్పోర్ట్, బ్రిడ్జ్ వంటి నమూనాలు ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ కె ప్రతాప్, మంచిర కన్స్ట్రక్షన్స్ ఎండి జి యోగన్నాథ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్ మురళీకృష్ణులు పాల్గొన్నారు.
అవుతుంటారు హైవేలో చీకట్లో ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ చేసినా అక్కడి నుంచి పారిపోతుంటారు. సో మెడికల్ హెల్ప్ అందాక చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు 90%. సో వాళ్ళని కాపాడే ఉద్దేశంతో మేము ఈ ప్రోడక్ట్ డిజైన్ చేసాం. యాక్సిడెంట్ అవ్వగానే విత్ ఇన్ 3 to 10 seconds లోపల కాల్ ట్రాన్స్మిట్ అయిపోతుంది బంధువులకి. హెల్మెట్ మొత్తం ముక్క ముక్కలైనా కూడా అది బ్లూటూత్ నుంచి ఏదైతే మెసేజ్ వెళ్తుందో ఎయిర్లో ఉంటుంది అది. దానివల్ల కాల్ ట్రిగర్ అయిపోతుంది. 30 seconds లోపల 108కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ వెళ్తుంది యాక్సిడెంట్ అయిందని. దీని ద్వారా వాళ్ళకి మెడికల్ హెల్ప్ అందించి కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. మాకు స్పాన్సర్లు ఇప్పుడు మాకు ఆర్థిక సహాయం మొత్తం ట్రాన్స్కోవాలి. సిపిడిసిఎల్, జీవీకే మాల్, వీళ్ళు స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్, వీళ్ళు మాకు హెల్ప్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు. అండ్ మా అల్యూ అవర్ అల్యూమినిస్ 1991-92-82 బ్యాచ్ అల్యూమినిస్ కూడా మాకు హెల్ప్ చేస్తారు. అలాగే అల్యూమినిస్ సపోర్ట్స్ తోటే మేము ఇప్పుడు 15th వరకు 15 days నుంచి 15 times కనెక్ట్ చేయాలి. 2 days ఈరోజు అండ్ రేపు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తన ప్రచార రథాన్ని చిత్తారమ్మ ఆలయం నుండి ప్రారంభించారు. 2009లో ఏ విధంగా ప్రజలు తన వెంటే ఉండి గెలిపించారో ఈసారి ఎన్నికల్లో కూడా అదే విధంగా గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన. కూర్చోండి. ఓటర్ స్ట్రెంత్ కూడా పెరిగిపోయింది. ఆ రోజు 3,13,000 ఉంటే ఈరోజు 5,55,000 అయిపోయాయి. మరి ఇంకొక రథం 2 రథాలు ఇక్కడికి ఇంకో రథం తీసుకొని 2 రథాలు కూడా అమ్మవారి దగ్గర నా యొక్క సోదరులు నా యొక్క మిత్రులు అందరం వచ్చి అమ్మవారి దగ్గర ఆ 2 చైతన్య రథాలకు కూడా పూజలు చేపించడం జరిగింది. మరి అమ్మవారు కోరుకునేది 2009లో మరి రథం కొత్త తీసుకొని వచ్చి అమ్మవారి తన మరి మిత్రులు సోదరులందరం కలిసి పూజ చేయించి మొక్కుకున్నాము. అదే రకంగా మరి 2009 గెలిచాక అందరూ కూడా అందుబాటులో ఉంటూ మరి సేవ చేస్తూ ముందుకు పోవడం జరిగింది. మరి ఈరోజు కూడా ఆ యొక్క 2 రథాలకు పూజ చేపించి అందరం కూడా అమ్మవారు మొక్కునేది అంటే మళ్ళీ విజయవంతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేగంపేటలో
ఆకట్టుకున్న ఎయిర్ షో, విన్యాసాలను ఆసక్తిగా తిలకించిన విదేశీయులు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్విజయ్ టీఆర్ఎస్ తో పొత్తు లేదంటూ స్పష్టం. ముంబైలో కూలిన ఏడంతస్తుల భవనం, ఒకరు మృతి పలువురికి గాయాలు. ఏస్రావ్ నగర్ లో సందడి చేసిన చార్మింగ్ గర్ల్ అనుష్ సెలూన్ ని ప్రారంభించిన చార్మి. ఇదిపచ్చి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.